జీవముగల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా బాబు ఎలాగున్నారు? మీరు మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఎక్కువగా దేవుని వాక్యం వింటున్నారా? ఏసై ప్రేమను మీరు ధ్యానిస్తూ ఉన్నారా? ఏసై ప్రేమను తలపోసుకుంటున్నారా? ఈరోజు కూడా మరి మీ కొరకు, టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ, ఈరోజు దేవుని మాట మీ కొరకు. ఏసయ్య ప్రేమలో జీవించు. ఎక్కడ జీవించాలి అంట? ఏసయ్య ప్రేమలో జీవించాలి అంట. కనుక నీవు నేను కూడా ఏసయ్య ప్రేమలో జీవిస్తే ఎంత మంచిదని మనం చూసుకుంటున్నాం. నిన్నటి రోజు ఏసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఏసయ్య ప్రేమలో జీవించు. పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలైన పౌలు గారు రెండో కొరింతీలకు రాస్తున్న పత్రిక 5:15 జీవించువారిక ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతు పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతు పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కనుక జీవించే వారికి తమ కొరకు కాక తమ నిమిత్తం మృతు పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు మనం సిద్ధపడాలి. ఎలాగుండాలంట? ప్రభు కొరకు మనం జీవించాలి అంట. ఏసయ్య ప్రేమ కొరకు నువ్వు జీవించాలి. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు జీవించాలి. ఆ ప్రేమను స్మరించుకుంటూ నువ్వు జీవించాలి. ఆ ప్రేమను తలపోసుకుంటూ నువ్వు జీవించాలి. ఆ ప్రేమను ధ్యానించుకుంటూ నువ్వు జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఏసయ్య ప్రేమను గ్రహించలేని లోకమిది. కనుక నీవు నేను కూడా ఏసయ్య ప్రేమను గ్రహించగలిగితే ఎంతో ఆనందము కలుగుతుంది, ఎంతో ఆశీర్వాదము కలుగుతుందని మనం చూసుకుంటున్నాం. ఈ లోకంలో రకరకములైన ప్రేమలు ఉన్నవి, కానీ ఏసయ్య ప్రేమ ఎంతో మధురం. ఆయన ప్రేమే మధురం. ఆయన కృంగిపోయి కుమిలిపోయి కుషించిపోతున్న మనం ఏసయ్య దగ్గరకు వస్తే ఆయన మధురమైన ప్రేమను, మాధుర్యమైన ప్రేమతో మనలను ఆయన అత్తుకునే దేవుడు. ఆయన ప్రేమ, ఏసయ్య ప్రేమ మహా ఆనందం కలిగిస్తూ ఉంది. ఏసయ్య ప్రేమలో మనకేముందంటే శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు అన్నీ మర్చిపోతాం. ఆనందం ఒకటి కనబడుతుంది, అడ్డి మరుపు. ఆయన స్మరించుకుంటే చాలు, నీ కష్టాలు తొలగిపోద్ది, నీ బాధలు తొలగిపోద్ది, నీ ఇబ్బందులు తొలగిపోతాయి. ఏం చేయాలి అంటే ఏసయ్య ప్రేమను నీవు స్మరించే వారిగా ఉండాలి. ఏసయ్య ప్రేమలో జీవించే వారిగా ఉండాలి అనేది ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు సుటిగా మాట్లాడుతూ ఉన్నారు. మనము అనుక్షణము అనుదినము ఏసయ్య ప్రేమలో జీవించటానికి ఇష్టపడాలి. ఎలాగంట? అనుక్షణము అనుదినము ఏసయ్య ప్రేమలో జీవించడానికి ఇష్టపడాలి. ఎంతకాలం అండి అలాగంటారేమో, ఆయుస్సు ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఏసయ్య ప్రేమను, ఏసయ్య ప్రేమలో జీవించుటకు మనం సిద్ధపడాలి. ఇది మనకు భాగ్యం.
ఇది మనకు భావ్యం, ఇది మనకు మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరం. ఎందుకంటే యేసయ్య ప్రేమలో ఉన్న ఆనందము ఆరోగ్యం ఇంకెక్కడ లేదు. అందుకని ఆయన ప్రేమలో నువ్వు జీవించడానికి తీర్మానం చేసేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రభు ఆయన ప్రేమలో జీవిస్తున్న పౌలు గారు రోమియా సంఘానికి రాస్తున్నాడు. రోమిలతో మాట్లాడుతూ రోమా సంఘానికి రాస్తూ ఆయన ప్రేమను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో రోమిలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతున్నాను నేను. క్రీస్తు ప్రేమ నుండి మనలను విడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని విడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37వ వచనం అంటాడు, అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. గమనించవలసిందిగా మనం చూసుకుంటున్నాను. ఆయన ప్రేమను కోసం, ఆయన ప్రేమలో ఎంతగా మరి నిమగ్నమైపోయినాడో చూడండి. పౌలు గారు అంటారు, ఎన్ని ఇమసొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యేసుప్రయ ప్రేమలోనే నేను జీవిస్తాను. ఆయన ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారు లేదు. నేను బ్రతుకుతున్నానండి, యేసయ్య ప్రేమ కోసమే బ్రతుకుతున్నాను. నేను యేసయ్య ప్రేమ కోసమే నేను జీవిస్తున్నాను. ఇట్టి తీర్మానం వాక్యం వింటున్న నీవు, నేను కూడా అంటే తీర్మానం చేసుకుని ఈ ప్రేమలో నేను జీవిస్తాను. ఏసయ్యారు, నీ ఎప్పుడైతే అనుకుంటున్నావో, నేను అనుకున్న శోధనలు, నేను అనుకున్న కష్టాలు, నేను అనుకున్న బాధలు, నేను అనుకున్న ఇబ్బంది, అటన్నిటి నుంచి విడిపించగలిగేది ఏసయ్య ప్రేమ. ఈ ప్రేమను గుర్తించుకుంటూ, ఈ ప్రేమను తలపోసుకుంటూ జీవించేవారుగా మనం ఉండాలని మనం చేసుకుంటున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపు వాడేవాడు అంటే, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని విడబాపున ఏదొచ్చిన ఆయనకు నాకు విడబాటు అనేది లేదు. అంతగా నేను ఆయన ఎత్తుకున్నాను, అంతగా నేను ఆయన ఆరాధిస్తున్నాను. యూట్యూబ్లో వాక్యం వింటున్న నీవు, నేను కూడా ప్రభుని అంతగా నువ్వు ఎత్తుకుని నువ్వు ఆరాధించగలిగితే, ఆయన ప్రేమించగలిగితే, నీ జీవితంలో నీటి వారం నాటబడిన మొక్క ఎంత పచ్చగా ఉంటుందో నీ జీవితం అంత తేజరిల్లుతుంది, నీ కుటుంబం అంతగా వర్ధిల్లుతుందని మనం చూసుకుంటున్నాను. నీవు నీ కుటుంబం పచ్చగా ఉండాలి, సిగరించాలి, ఫలించాలి, వర్ధిల్లాలి అంటే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన నీకు నాకు సెలవిస్తున్న మాట, ఆయన అత్తుకుని ఆయన ఆరాధించు, ఆయన ప్రేమించు, ఆయన ప్రేమలో జీవించు. అది ప్రభు నిన్ను కోరుకుంటున్నారు. ఏం చేయాలి నీవు? ఆయన ప్రేమ నిన్నటి దిన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభులు వారు, ఆయన ప్రేమలో జీవించు. వస్తా కష్టాలు వస్తాయి, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, హింస వస్తుంది, కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, అయినప్పటికీ కూడా నిన్ను యేసు ప్రభుని గాని ఆయన ప్రేమ గాని నేను దూరం కాలేను. యేసే కావాలి. ఏది ఏమైనా కంటములో ఊపిరున్నంత వరకు, నాకు ఆయుస్తున్నంత వరకు, నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు నా ప్రభు నేను విడిచిపెట్టాను. ఆయన ప్రేమ నాకు కావాలి. ఆయన ప్రేమ తరగనిది, ఆయన ప్రేమ వర్ణింప సఖ్యము కానిది. ఆయన ప్రేమలో నేను జీవించడానికి నేను తీర్మానం చేసుకున్నాను. వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనం ఎడబాపున అంతగా ఏ ఖడ్గం వచ్చిన ప్రాణం తీసేస్తారబ్బా. యేసు ప్రభు నమ్ముకోండి, రెడీగా ఉన్నాడు పౌలు గారు.
నీవు నేను కూడా అంతగా ప్రేమించాలి, అంతగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, అంతగా దేవుణ్ణి అత్తుకోవాలి, అట్టి మనస్సు నీలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు ఇంతవరకు అంటే యేసయ్య ప్రేమను తెలుసుకోలేక చనికాల మీద పచ్చడి టేస్ట్ చేసినట్టు ఉంది, అది అంటీ అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు. నువ్వు జీవించుకో యేసయ్య ప్రేమలో, నీ జీవితంలో ఒక సిగిరింపు, ఒక ఫలింపు నువ్వు చూడబోతున్నావు, ఒక ఆశీర్వాదం నీ కుటుంబంలో చూడబోతున్నావు. నీ కుటుంబం అంతా కూడా యేసయ్య ప్రేమను తలపోసుకోవాలి. నేను నా కుటుంబం యేసయ్య ప్రేమలో జీవిస్తాం, యేసయ్య ప్రేమలో మేము బ్రతుకుతాం, యేసయ్య ప్రేమ కోసమే మా జీవితం అంతా, ఇంకేది వద్దు, అంత తీర్మానం, అంత సమర్పణ కావాలని ప్రభులు వారు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎవరెవరి కోసమో జీవిస్తూ ఉన్నావు, ఎందుకు జీవిస్తున్నామో, ఎవరి కోసం జీవిస్తున్నామో తెలియట్లేదు. కానీ ఒకవేళ నీ మనసు మార్చుకుని యేసయ్య నేను ఊపిరినంత వరకు నీ ప్రేమలో నేను జీవిస్తాను యేసు, నీ ప్రేమ నాకు కావాలి ప్రభువా, నీ ప్రేమ నాకు కావాలి, నాయన కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా ఆర్థికం వచ్చినా అనారోగ్యం వచ్చినా యేసు నీ ప్రేమను నేను విడిచిపెట్టలేను, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు నా కుటుంబానికి కావాలి నాయన, నీ ప్రేమలో నన్ను బలపరచు ప్రభువా, నీ ప్రేమలో నన్ను స్థిరపరచు ప్రభువా, నీ ప్రేమలో నన్ను నాయనా నన్ను స్థిరపరచు ప్రభని ఎవరైతే ప్రార్థిస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటు సమర్పణ అటు తీర్మానం నీలో ఉండాలి. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో ప్రభు ప్రేమ లేకోకుండా నువ్వు జీవిస్తున్నావు, ప్రభు ప్రేమను ధ్యానించుకోకుండా రోజులన్నీ అయిపోతున్నాయి. నీ కుటుంబం అంతా కూడా దేని కోసమో జ్ఞాపకం చేసుకుంటున్నాము కాదు, ఆయన ప్రేమను తలపోసుకో, మన స్థితిగతులు మార్చింది ఆయన ప్రేమ, నిత్య రాజ్యములకు నడిపించింది ఆయన ప్రేమ, జన్మ కర్మ పాపము నుంచి విడిపించింది ఆయన ప్రేమ, ప్రతి శాపము నుంచి విడిపించింది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమలో నువ్వు జీవించు, దైవ దీవును పొందుకుంటావు, ఇహమందును పరమందును నువ్వు ధన్యుడిగా మిగులుతావని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. రండి మొక్కరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్కాట్ల కొలిది స్తోత్రాలు నాయన. మా ఊపిరి ఉన్నంత వరకు, మా ఆయుస్సు ఉన్నంత వరకు, మా బలం ఉన్నంత వరకు యేసయ్య నీ ప్రేమ కావాలి, నీ ప్రేమలో మేము జీవించాలనుకుంటున్నాం తండ్రి, నీలో మేము జీవించాలని ఆశపడుతున్నాం, నాకు మాకు మీరు కావాలి యేసు, మాలో మీరు ఉండాలి, మాతో మీరు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలను నెమ్మదివ్వండి, శాంతినివ్వండి, పరిశుద్ధ పట్టణం యెరూషలేమును కాపాడండి, యెరూషలేమును మీరు కాపాడండి, యెరూషలేమును మీరు దీవించండి నాయన. ఇజ్రాయేల్ పట్టణం చుట్టూ అయ్యా, ఇజ్రాయేల్ దేశం చుట్టూ కంచివేయండి, కంచివేయండి, ఇజ్రాయేల్ దేశం చుట్టూ మీరు కంచివేయని ప్రార్థిస్తున్నారు. మా దేశానికి రక్షణ ఇవ్వండి, మా దేశ ప్రజలు రక్షించండి, మా తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం యేసు. అందరినీ చల్లని రెక్కల కింద భద్రపరచండి నాయన. ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, బాధలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, భయంతో ఉన్నారో, బెంగతో ఉన్నారో, యేసు శక్తివంతమైన నామములో ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి, మేలు కలగాలి, మీ నామానికి మహిమ కలగాలి. ఇప్పుడే నీ వాక్య వింటున్న ప్రతి ఒక్కరిలోనికి యేసు రక్తంలో శక్తిని, సిల్వ రక్తంలో శక్తిని, పరిశుద్ధ రక్తంలో శక్తిని విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని సాక్షిత పట్టుకుంటారని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవాశిష్ ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవరం. గాడ్ బ్లెస్ యు ఆల్.